బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టకార్తి. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. సార్, నారా లోకేష్ గారు అమెరికాలో చాలా బిజీగా గడుపుతున్నారు. వివిధ రకాల కంపెనీ ప్రతినిధులతోటి, లేదా మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆయనతో కలిపితే చాలా మందితోటి ఆయన వరుస భేటీ నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ కంపెనీని తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది? నారా లోకేష్ గారు అమెరికా పర్యటన ఎలా చూడాలి? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే, మీరు ఇండస్ట్రియలిస్టు, ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. వీటన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో రూపొందించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో దానికి మీకు మెంబర్గా కూడా ఉన్నారు, కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పగలరని అడుగుతున్నాను. యా కార్తీక్, మంచి టాపిక్ మీరు డిస్కషన్ చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ మీద మంచి ఆశలు, ఆకాంక్షలు ప్రజలకు బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో అణచివేతను చూసిన ప్రజలు ఎంతో ఆశతోటి కొత్త గవర్నమెంట్ ని నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, దేనికి అడ్మినిస్ట్రేషన్ కి ఒక విజనరీ అనే పేరు. హైదరాబాద్ లో కానీ ఇంతకు ముందు ఆయన పరిపాలించిన అన్ని సంవత్సరాలు మనం పరిశీలించినట్టయితే డెవలప్మెంట్ కి ఇంకొక మారు పేరు సినానిమ్ ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. అంత దూరదృష్టితో ఆయన ఆలోచించి డెవలప్మెంట్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారి కొడుగ్గా నారా లోకేష్ గారు మొదటిసారిగా మంచి బాధ్యత గల పొజిషన్లో తీసుకున్నప్పుడు చాలా మందికి, కొంతమందికి లేదా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈయన అంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ గ్రోత్ తీసుకురాగలడా, స్టేట్ని ఆయన తర్వాత తనయుడుగా ఈయన సక్సెస్ సాధించగలడా లేదా అని కొంత సంశయం ఉండే కొన్ని నెలలు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ కోసం ఏ విధంగా అయితే మిగతా దేశాలన్నీ తిరిగి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించగలిగాడో, ఈరోజు నారా లోకేష్ గారు అంతకంటే గొప్పగా ఆకర్షిస్తున్నారో అన్న కలుగుతా ఉంది. అంతకన్నా గొప్పగా ఎస్ పరిస్థితి చూస్తా ఉంటే ద వే హీఈస్ ఇంట్రాక్టింగ్ విత్ ద ఇన్వెస్టర్స్ ఇన్ అబ్రాడ్ నాకు ఆ విధంగా అనిపిస్తా ఉంది. ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం, యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్గా. ఎందుకంటే ఎన్డీఏగా ప్రామిస్ ఒకటి ఉంది, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అంటే ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి రావాలి, అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్, ఇంటికొక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం పోయి ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలంటున్నారు. అవును. సో అంటే ఇంత పెద్ద విజన్తో ఆయన ఎన్డీఏ గవర్నమెంట్, దానికి నారా లోకేష్ గారు సారథ్యంలో ఈరోజు ఆయన అమెరికాలో పర్యటిస్తూ అతను ఎంత మందితో ఇంటరాక్ట్ అవ్వు ఆకర్షిస్తే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇప్పుడు యాపిల్ కానీ, సత్య నాదెళ్ళ కానీ, శాంతన్ నారాయణ కానీ, ఇంత అన్న ఒకరని కాదు, అడాబ్ కానీ, టెస్లా కానీ, ఇంత భారీ కంపెనీలతో ఇంత భారీ మల్టీనేషనల్ కంపెనీస్తో ఆయన ఇన్వెస్ట్మెంట్కి స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఆయన కన్విన్స్ కనుక చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ వరదలాగా రాబోతుంది అన్న అట్లా అనిపిస్తూ ఉంది మనకి. ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే రాబోతుంది అని అనిపిస్తూ ఉంది. అది గనక వచ్చి ఇండస్ట్రీస్ గ్రోత్ వచ్చి, ఇండస్ట్రీస్ పెరిగి, ఎంప్లాయ్మెంట్ కనుక పెరిగితే, దీంతో పాటుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ అమరావతి, పోలవరం, ఇంకేదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దారిని పడిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ దారిని పెడుతూ పక్కన ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించే ప్రయత్నంలో నారా లోకేష్ గారు, ఈ మధ్య నేను ఆయన టీవీలో చూశాను, అక్కడ ఆయన అంతమంది సీఈఓలతో భేటీ అయ్యి ఎంత కన్విన్సింగ్గా ఆయన ప్రజెంటేషన్ ఇస్తున్నాడంటే చాలా అద్భుతంగా కన్విన్స్ చేయగలుగుతున్నాడు. సో దీని ఇంపాక్ట్ కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్కి, ఎంప్లాయ్మెంట్కి కొద ఉండదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనకు ముందు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఫ్రేమ్ చేయడానికి సంకల్పించారు. ఎందుకంటే ఫస్ట్ 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు రావాలంటే అబ్నార్మల్గా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. రావాలి అంటే ఇప్పుడున్న ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్, దానివల్ల అంత అట్రాక్షన్ లేదు. ఎందుకు లేదనేది నాకు తెలుసు, నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ ఇండస్ట్రీల్లో అనుభవం ఉన్న వాళ్ళకు కొంతమంది సీనియర్ పర్సన్స్ చేత ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో నా ఫార్చునేట్లీ నేను ఒక మెంబర్ని.
సో నేను కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రస్తావించినట్టుగా ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉండాలి, ఇప్పుడున్న ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాన్ని అధికమించి ఇండస్ట్రీస్ రావాలి అంటే మల్టీనేషనల్ కంపెనీ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ రావాలంటే ఇప్పుడున్న పాలసీలో మాడిఫికేషన్స్ ఏమేమి చేయాలి, ఏది రకంగా కాదు సార్, మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు చెప్పింది మీతో రాపించారా, మీరు చెప్పింది వాళ్ళు విన్నారా? ఎస్, మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పింది మాతో ఎట్టి పరిస్థితుల్లో రాపించలేదు. చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్, క్రిస్టల్ క్లియర్ గా సమావేశాలు జరిగినాయి. అందులో వాళ్ళు ఒకటే స్ట్రైట్ గా అడిగారు, నిర్మోహమాటంగా ఏం సజెషన్స్ అని అడిగారు. నేను రైటింగ్ లో ఇచ్చాను, ఓరల్ గా చెప్పాను. అట్లానే నాలాగా చాలా మంది పెద్ద కంపెనీస్ నుంచి ప్రతినిధులు కూడా అటెండ్ అయ్యారు ఆ సమావేశాలకి. సో అందరూ అన్ని రకాల ప్రతిపాదనలు లేకపోతే సజెషన్స్ ఇచ్చారు. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎక్స్పర్ట్స్ నుంచి లేకపోతే కన్సర్న్ పర్సన్స్ నుంచి స్టేక్ హోల్డర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇండస్ట్రీ పాలసీ ఫ్రేమ్ చేయడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ అని నేను చెప్తున్నా. గతంలో ఎప్పుడు జరగలేదు కదా, ఇంత ముందు ఎప్పుడు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను, జగన్ గారిని లోకేష్ గారిని, వీళ్ళే కానీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్, వీళ్ళిద్దరిని పోల్చి చూసినప్పుడు తేడా ఎలా కనబడుతుంది మీకు? అసలు ఇద్దరిని పోల్చడానికి వీలు లేదంటాను నేను. అంతేనా, ఇద్దరిని పోల్చడానికి కుదరదు అసలు. నో వే కంపారిజన్, యూ కెనాట్ కంపేర్ బిట్వీన్ జగన్ అండ్ లోకేష్. లోకేష్ దూసుకుపోతున్న శక్తి, జగన్ పడిపోతున్న ఇది, దాన్ని పోల్చొద్దు దయచేసి. ఎందుకంటే జగన్ గారికి కసి లేదు, తపన లేదు, ఓపిక లేదు, తీరిక లేదు. మంచి మహూలు చెప్పలేదు కాబట్టి ఆయన్ని పోల్చలేదు. వీళ్ళకంటూ ఒక కసి ఉంది, ఒక బర్నింగ్ డిజైర్ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది, అది లేనిదే జగన్కి. కాబట్టి అట్లా దయచేసి పోల్చొద్దు. ఈ విధంగా దూసుకెళ్తున్న సందర్భంలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ అయింది, నిన్న అన్ని పాలసీలు రిలీజ్ చేశారు. సో అది ఎట్లా ఉంది అంటే చాలా ఇన్వెస్టర్స్ కి, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, ఇండస్ట్రీస్ కి బాగా అట్రాక్షన్ గా తయారు చేయగలిగారు. ఇది బేస్. ఈ బేస్ ఇట్లా పెట్టుకుని ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళి ఎంఎన్సీ కంపెనీ పెద్ద పెద్ద వాళ్ళని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇంత గనక జరిగినట్టయితే ఆంధ్రప్రదేశ్ మహా అద్భుతంగా డెవలప్ అవడానికి స్కోప్ నాకు బాగా అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.